గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దానం నాగేందర్ రాజీనామా చేశారు. ఇది అధికారికంగా మీడియాకు వెల్లడించడం జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ చూద్దాం. గ్రేటర్ ఎన్నికల్లో మహిళలు సత్తా చాటడంపై ఆనందం వ్యక్తం చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ గెలుపు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా తమపై నమ్మకం పెట్టి గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు మంత్రి. నాయకులు, యువకులు, మహిళలు, సనత్ నగర్ ప్రజానికం, రెండోది మోండా డివిజన్, ఇది కంటోన్మెంట్ సనత్ నగర్ రెండింటి కలిపి వచ్చేటువంటి డివిజన్, అందరికీ అంటే దీంట్లో కృషి చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ సనత్ నగర్ ప్రజలకు ఇక్కడ కూర్చున్న మేమందరము మా జన్మంతా రుణపడి ఉంటామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో నేను మొదటి నుంచి ఒకటే మాట చెప్తున్నా, దారులన్నీ టీఆర్ఎస్ వైపు చూస్తున్నాయి, ఎక్కడ చూసినా గులాబీ గుబలించిపోతుంది అనేటువంటిది కూడా ఆ రోజుల్లో చెప్తే, ఈరోజు స్పష్టమైనటువంటి అంటే భారతదేశ రాజకీయ చరిత్రలో గ్రేటర్ హైదరాబాద్ అంటే ఒక మినీ ఇండియా. అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు, ఈ దేశంలో ఉండే అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ స్థిర నివాసం ఏర్పాటు. అయితే ఈ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 19 మాసాల ప్రభుత్వం చాలా సైంటిఫిక్ గా ఒక పద్ధతి ప్రకారం డెవలప్మెంట్ చేస్తుంది. దాంట్లో ప్రధానమైనటువంటి కొన్ని అంశాలు తీసుకున్నప్పుడు ఇది ప్రజలకందరికీ ఉపయోగపడేటువంటి 24 గంటల కరెంట్, రెండోది కృష్ణా గోదావరి నీళ్లు ఇన్ టైంలో తీసుకురావడం, ప్రతి ప్రజలకు ఈ రెండు చాలా టాప్ ప్రియారిటీ, ప్రతి ఇంటికి ఇది కావాల్సినటువంటిది. ఇక పెన్షన్లు, డెవలప్మెంట్ కార్యక్రమాలు, స్వచ్ఛ హైదరాబాద్ ఇటువంటి కార్యక్రమాలన్నీ. అయితే దీంట్లో టీఆర్ఎస్ పార్టీగా స్టార్ క్యాంపెయినర్ ఎదురుగా ఉన్నటువంటి విపక్షాలంతా ఎమాయిల్ ఇన్క్లూడింగ్ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో కలుపుకొని నేను కాదు నా కొడుకు జాలను వదిలిపెట్టాడు. అతను మొత్తం తన భుజస్కంధాల మీద వేసుకొని హైదరాబాద్ అంతా ఒక చుట్టు చుట్టేశాడు. అయితే దీంట్లో మనకు అర్థమైంది ఏంటంటే, ప్రజలకు మంచి గవర్నమెంట్ ఇస్తే, మంచి పరిపాలన, గుడ్ గవర్నెన్స్ ఇస్తే ఆదరిస్తారనడానికి ఇది ప్రధానమైనటువంటి నిదర్శనం. విపక్షాలు అనేక చాలా విషయాలు మాట్లాడారు, ఫ్రీ వాటర్ ఇస్తామన్నారు, ఫ్రీ కరెంట్ ఇస్తామన్నారు, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తామన్నారు, అంటే వాళ్ళకి సంబంధం లేని అంశాలు ఇవన్నీ. రెండోది కార్పొరేషన్కు సంబంధం లేని అంశాలు, ల్యాండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేది ప్రభుత్వం, వాటర్ ఇచ్చేది మెట్రో బోర్డు, కరెంట్ ఇచ్చేది ప్రభుత్వం, అయినా చెప్పేది చెప్పారు.